తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం పట్ల ముందస్తు అరెస్టులు. నేడు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్ను తెల్లవారుజామున తన ఇంటి నుండి ముందు జాగ్రత్తగా సైబరాబాద్ పోలీసులు నగర శివార్లోని పేట్ బషీరాబాద్ పరిధిలోని షామీర్పేట్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. షామీర్పేట్ సీఐ సంతోష్ ఎలాంటి సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకుని మేచేల్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆయనకు మద్దతుగా షామీర్పేట్ పోలీస్ స్టేషన్కు వచ్చి అండగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రభుత్వం నిన్న అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేసి చెల్లపల్లి జైలుకు తరలించడం జరిగింది. వెంటనే బేషరత్గా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డిపై పెట్టిన కేసులు వాపస్ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ కేసులు బనాయించి మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని జైలుకు పంపించడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా విమర్శిస్తున్నాం. తప్పు చేసింది కేటీఆర్ గారు. మరి వాళ్ళు తప్పులు చేస్తూ అక్రమంగా నిర్బంధించడం అనేది చాలా తప్పు, రాజ్యాంగానికి విరుద్ధం. రేవంత్ రెడ్డి గారు చేసిన తప్పును ఎత్తి చూపినందుకు అరెస్ట్ చేయడం అనేది మేమందరం కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ రేవంత్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, రేవంత్ రెడ్డి గారిని వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా అక్రమంగా నిర్మించినటువంటి అక్రమాలను వాటి మీద విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారిని మరి ప్రభుత్వాన్ని ఎప్పుడు నిలదీసినా, గతంలో కూడా ఎన్నో కేసులు పెట్టడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వము, మరి ఈరోజు కూడా 111 జీవోలో మరి యొక్క అక్రమ కట్టడాలు ఏవైతున్నాయో మరి కేటీఆర్ గారు కానీ ఇంకా ఇతరులు కూడా మరి అక్రమ కట్టడాలను నిలదీసినందుకు మరి డ్రోన్ చింపిరని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది. మరి గతంలో కూడా మరి ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్లో కూడా మరి ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు, ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రశ్నించే గొంతు అని చెప్పి గెలిపించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క అరెస్టును నిరసిస్తూ, అదేవిధంగా మేడ్చల్ జిల్లాలో కూడా మరి కాన్స్టిట్యూన్సీల్లో మండల స్థాయి మున్సిపల్ స్థాయి నాయకులు కూడా మరి యొక్క ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా బేషరతుగా రేవంత్ రెడ్డి గారిని విడుదల చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి రాష్ట్రం ఏర్పడ్డాక ఎటువంటి నిరసనలు చేయకుండా మరి ఎన్నో భయభ్రాంతులకు పోలీసుల ద్వారా కూడా భయపెట్టేయడం జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో మరి ఈ రకంగా ముందస్తు అరెస్ట్ ఉండకపోయేది. రాష్ట్రం ఏర్పడ్డాకనే ఈ యొక్క ముందస్తు అరెస్టులు పొద్దుగల 6 గంటలకే పోలీసులు కూర్చొని వీళ్ళని బయట పోనీయకుండా మరి ప్రజాస్వామ్యంలో ఈ హక్కును హరించే హక్కు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.